పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మళ్ళించుతావని, విడిచినా నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. శ్రీ సాయి సాహిత్యంలో రైల్వే స్టేషన్లు అనే అంశంలో భాగంగా మనం ఒక్కొక్క స్టేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇప్పటి వరకు భారతదేశంలో షిరిడీ చుట్టుపక్కల ఉన్న స్టేషన్లు రైల్వే స్టేషన్ల గురించి చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మనం విదేశాల్లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే లండన్ రైల్వే స్టేషన్. ఈ లండన్ రైల్వే స్టేషను విదేశీ రైల్వే స్టేషను. అసలు సాయి భక్తులకి లండన్ రైల్వే స్టేషన్కి సంబంధం ఏంటని చెప్పి మీరు అడగచ్చు, సంబంధం ఉంది, అందుకనే ప్రస్తావిస్తున్నాను. లండన్ రైల్వే స్టేషన్ అనగానే విదేశీయులు అందరూ మనం గుర్తొస్తారు. ఇక్కడ ఈ విదేశీ రైల్వే స్టేషన్కి మన అనుంగు సాయి భక్తుడు, అపారమైన సాయి భక్తుడు, సాయి తత్వంలో ప్రప్రథమంగా ఉన్నవాడు ఒక ఆయన వెళ్ళాడు. ఎవరయ్యా అంటే ఆయన కాకా సాహెబ్ దీక్షిత్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ లండన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమైంది, 1906 ఆ సంవత్సరంలో ఈ కాకా సాహిబ్ దీక్షిత్ లండన్ రైల్వే స్టేషన్ రైలు ఎక్కుతుండగా కాలు జారి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆయనకి శరీరానికి గాయలేదు కానీ కాలుకు బాగా దెబ్బ తగిలిందండి. ఆ కాలు నొప్పి భరింపరానిదైంది. అది తర్వాత ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అది కాలును ఆ పుండు నయం కాలేదండి. అది చివరికి రాచకురుపుగా మారింది, అంటే తగ్గని పుండుగా మారిపోయి కాలు నొప్పి విపరీతంగా బాధిస్తుంది. ఏం చేయాలి, ఇదంతా ఎక్కడ జరిగింది, లండన్ రైల్వే స్టేషన్లోనే కాలు జారి ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. ప్రాణాపాయం తప్పించుకున్న కాలుకు మాత్రం పెద్ద దెబ్బ తగిలి క్రమేపీ విపరీతమైన భరింపరాని బాధను కలుగు చేస్తూ రాచకురుపుగా మారింది. అయితే దాంతో దీక్షిత్ సరిగ్గా నడవలేకపోయేవాడు. నడవలేక ఏం చేయాలి అర్థం కాక బాధపడుతూ ఉండాడు. లండన్లో అంతమంది చూసినా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నప్పటికీ ఈ కురుపు నయం కాలేదు. చాలా బాధపడ్డాడు. దాని తర్వాత 1909 దీక్షిత్ తన స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ని కలిసినప్పుడు సాయిబాబా అన్న మాట మొట్టమొదటిసారిగా లోనావాలాలో వింటంలో జరిగింది. లోనావాలాలో మరి చక్కగా దీక్షితి పెద్ద ఇది ఉంది కదా, అక్కడ భవంతి ఉంది కదా, ఆ భవంతి దగ్గర మనం ఈయన వినటం జరిగింది. ఆ సాయిబాబా అన్నమాట ఆ షిరిడీ. దాని తర్వాత షిరిడీ రావడం, తదనంతరం అహ్మద్ నగర్ నుండి శ్యామాతో కలిసి షిరిడీ రావడం జరిగింది. కానీ షిరిడీ వచ్చిన ఈ దీక్షిత్ ఏం చేశాడంటే, మనమైతే ఏం చేస్తామండి, బాబా గారిని వెళ్ళి ముందల నా కాలు నొప్పి నయం కావాలి, నా కురుపు నయం కావాలి, నా కుంటితనం తగ్గాలి. కానీ ఈయన అడగలేదండి. ఎంత గొప్ప సాయి భక్తుడు, ఒక్కసారి అనుకుంటేనే ఒళ్ళు గగురుపాటు వస్తుందండి. ఈయన ఏమన్నాడు తెలుసా, ఈ జన్మకే పరిమితమైన సంబంధమైన కాలు నొప్పిని కుంటితనాన్ని నివారించమని అడగటం కంటే తన మనసు యొక్క కుంటితనాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా రూపుమాపమని అర్థించడంలో అతని యొక్క వ్యక్తిత్వాన్ని ఆధ్యాత్మిక పిపాసను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరైనా అడుగుతాం, కాలు నొప్పి పుడుతండి, కాలు కుంటితనంగా ఉందని తగ్గించమని, కానీ ఆయన అడగల. మనసులో ఉన్న కుంటితనాన్ని సంపూర్ణంగా తీసేయమన్నాడు, శాశ్వతంగా రూపమానం అర్థించాడు సాయిబాబాని. అంతటి గొప్పవాడండి సార్ కాకా సాహిబ్ దీక్షిత్. కాకా సాహిబ్ దీక్షిత్ అనగానే మనకేం గుర్తుకు రావాలంటే కాలు నొప్పి, ఆ లండన్ రైల్వే స్టేషన్లో కాలు జారి ప్లాట్ఫామ్ మీద పడిపోవడం, కాలుకు పెద్ద గాయం కావటం, ఆ గాయం ఏది రాచకురుపుగా మారటం, ఆ రాచకురుపుని ఎన్నిసార్లు ఎంతమంది వైద్యులు శస్త్రచికిత్స చేసినా నయం కాకపోవడం, చివరికి దీక్షిత్ ద్వారా ఈ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడి బాబా గురించి లోనావాలాలో వినడం, అంతేకాకుండా శ్యామా ద్వారా అహ్మద్ నగర్ స్టేషన్ ద్వారా మనకి షిరిడీ చేరడం, చేరినా కానీ కాలు నొప్పి గురించి అడగకుండా తన మనసులో ఉన్న కుంటితనాన్ని రూపుమాపమని అడగటం, ఇవన్నీ కాకా సాహిబ్ లండన్ యొక్క రైల్వే స్టేషన్కి సంబంధించినవి. కాబట్టి లండన్ రైల్వే స్టేషన్ కూడా సాయి భక్తులకి చాలా ప్రముఖ పాత్ర వహించిందండి. ఎందుకంటే సాయి తత్వాన్ని దగ్గర చేయటంలో లండన్ రైల్వే స్టేషన్లో ఆయన పడిపోవటం రావడం ఇవన్నీ కూడా మనకు కనిపించే అంశాలు. కానీ సాయినాథుడి లీలలు అద్భుతాలు కాబట్టి అంత యొక్క ఆధ్యాత్మిక పరిణితి ఎలా వచ్చిందయ్యా అంటే, ఆ దెబ్బ తగిలిన తర్వాతే కాకా సాహెబ్ దీక్షిత్కు వచ్చి ఆయన అద్భుతమైన
సాయి భక్త దీక్షిత్ వాడా నిర్మించడం షిరిడీలో తనకంటూ ఒక గొప్ప సేవ చేసిన వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి, అటువంటి సాయిబాబా భక్తుడిని మనం అసలు బహుశా చూడలేమేమో. అటువంటి లండన్ రైల్వే స్టేషన్ గురించి, దీక్షిత్ గల అనుబంధం గురించి ప్రస్తావిస్తూ స్వస్తి. మరిచినా మళ్ళించుతావని, విడిచినాంటినీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం.